భారీ చోరీలకు పాల్పడిన ముగ్గురు దోపిడీ దొంగల్ని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీఎస్పీ రామకృష్ణాచారి తెలిపారు. బుచ్చిలో భారీ చోరీతో పాటు టీపీ గూడూరులోని జ్వాలాముఖి ఆలయం, ప్రకాశం జిల్లా కలగిరి రైతు భరోసా కేంద్రాల్లో ముద్దాయిలు చోరీలకు పాల్పడ్డారన్నారు. నిందితుల వద్ద నుంచి 42 సవర్ల బంగారంతో పాటు ముత్యాల కమ్మలు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నెల్లూరు ఉమేశేంద్ర కాన్ఫరెన్స్ హాల్లో డీఎస్పీ కృష్ణమాచారి నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారీ సొత్తును రికవరీ చేసి నిందితుల్ని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన బుచ్చి పోలీసుల్ని, సిబ్బందిని ఆయన అభినందించి రివార్డులు అందజేశారు. 26/6/24 తారీఖున ఇన్మేట్స్ ఆప్షన్స్ లో ఒక టీచరు టెంపుల్కి నర్రవాడ తిరుణాలకు వెళ్ళి ఉదయం వచ్చేటప్పటికి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న సుమారు 40 కాసులు బంగారం, ఒక 5 లక్షల క్యాష్ దొంగతనం జరిగింది. ఇమీడియట్గా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అడ్మిన్ గారు, నేను, సీసీఎస్ డిఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ గారు, తర్వాత కన్సర్న్డ్ పిఎస్ ఇన్స్పెక్టర్ హైమారావు అందరూ సీన్ ఆఫ్ ఎవెన్స్కి వెళ్ళి అక్కడ క్లూస్ అవి కలెక్ట్ చేసి ఆ వచ్చిన క్లూస్ ప్రకారం వర్కౌట్ చేసి 12/7/24 తారీఖున ఉన్న క్లూస్ ప్రకారం ముగ్గురు ముద్దాయిల అదుపులోకి తీసుకుని 42 సావరెన్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్ని ఇంకా ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ 20-25 అఫెన్స్లో ప్రీవియస్గా చేసి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు బుచ్చి అఫెన్స్తో పాటు టీపీ గూడూరు అఫెన్స్, తక్కెళ్ళపాడు, ప్రకాశం జిల్లా అఫెన్స్ కూడా కన్ఫెస్ చేశారు. వీళ్ళని రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి గోల్డ్ కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది. మిగిలిన పోలీస్ స్టేషన్లు కూడా వీళ్ళ అరెస్టు పర్టికులర్స్ ఇన్ఫామ్ చేశాము. ఏమన్నా అదర్ అఫెన్సెస్లో ఏమన్నా ఉన్నారేమోనని వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ చేసుకుంటారు. గతంలో 20-25 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు, మన నెల్లూరులో కూడా నేరాలు చేస్తున్నారు. వీళ్ళు ప్రీవియస్ హిస్టరీ ఉంది వీళ్ళందరికీ కూడా. నెక్స్ట్ ప్రాపర్టీ వర్త్ వచ్చేసి 25 లాక్స్ రూపీస్. ఎస్పీ గారు దీంట్లో పనిచేసిన అందరినీ, టౌన్ డిఎస్పీ గారిని, తర్వాత సీసీఎస్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరిని, అలాగే బుచ్చి ఇన్స్పెక్టర్ని, క్రైమ్ స్టాఫ్ని అందరినీ కూడా అభినందించారు. అలాగే దీన్ని సూపర్వైజ్ చేసినటువంటి అడ్మిన్ మేడం గారిని కూడా అభినందించారు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.